హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ మన గార్డెన్ లో ఉన్నట్టుండి మొక్కలు చనిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మనకు కొన్నిసార్లు అర్థం కాదు కదండి మరి దీనికి ఏంటి అసలు ప్రాబ్లం ఏందనేది ఈరోజు మనము వివరంగా వీడియోలో చూద్దాము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు అనేది కూడా మనము వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మొక్క ఉన్నట్టుండి సడన్ గా ఎండిపోతుంది చనిపోతుంది అనేసి అని అంటే మాత్రం మనం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమేనండి మరి దాంట్లో ముఖ్యంగా వాటరింగ్ మనము ఎట్లా ఇస్తున్నాం మొక్కకి అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటది రూట్ రాట్ వచ్చేసి లేదా లెస్ వాటరింగ్ వల్ల కూడా అంటే మొక్కకు సరిపోయినంత నీళ్లు మనం అందించకపోవడం వల్ల కూడా మరి రూట్ సిస్టమ్ అనేది డ్రై అయిపోయి కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటది టైం టైంకి కి మొక్కకు కావాల్సినంత వాటర్ మాత్రమే ఇస్తున్నాము మట్టిలో తేమ చూసుకుంటూ అంటే మాత్రం మనకు ఆ క్లారిటీ ఉంటే మరి నెక్స్ట్ ఎందుకు ఎండిపోతుంది అనేది నెక్స్ట్ స్టెప్ గురించి మనం ఆలోచించాలండి నెక్స్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు కాండంకు పట్టుకొని ఉంటాయన్నమాట పురుగు పెస్ట్ అనేది మరి ఆ రసం పీల్చేస్తుంది మొత్తం ఆ మొక్కలో ఉన్న అంతా కూడా అది తీసేసుకుంటూ ఉంటాయి అనమాట మన గార్డెన్ లో ఒక్కసారి మందారం మొక్కకు అటాక్ అయిందండి అట్లా కాండంకి అంతా కూడా పురుగు పట్టేసింది అది నేను ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయినా ఆ మొక్క మొత్తం కూడా చనిపోయింది అప్పుడు కొంచెం లేట్ గాని చేసినామంటే ఆ పెస్ట్ని గమనించడానికి మొత్తం మొక్క మొత్తం ఉన్నట్టుండి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మూడో కారణం ఏంటి అంటే మట్టిలో ఉండేటటువంటి పెస్ట్ అండి పెస్ట్ ఆర్ ఫంగస్ ఏదైనా అయి ఉండొచ్చు అయితే అవి మనకు కంటికి కనిపించవు ఇప్పుడు మొక్క పైన పెస్ట్ ఆ కాండంకి పట్టుకొని ఉంటాయి ఆ రసం పీల్చే పురుగులు అంటున్నాం కదా అవి అయితే కంటికి కనిపిస్తాయి మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తాం కానీ మట్టిలో ఉండేటటువంటి వాటిని మనం ఎట్లా కనిపెట్టగలుగుతాం వాటిని కదా కొన్నిసార్లు మనం మట్టిని బాగా పరిశీలన చేసి చూస్తే గనక మనకు ఆ పెస్ట్లు కూడా కనిపిస్తా పురుగు అనేది అండి మట్టి

ఆ పెస్ట్ ఆర్ ఫంగస్ వచ్చినప్పుడు మట్టిలో మరి మొక్క సడన్ గా ఎండిపోతుంటది కొన్నిసార్లు చనిపోతుంటది ఇలాంటి మనం చూస్తూ ఉంటాం అనమాట వీటన్నిటి కోసం మనం తప్పకుండా ట్రైకోడర్మా అనేది మన గార్డెన్ లో మనం వాడాల్సిన అవసరం ఉందండి ప్రతి నెలకు ఒకసారి మనము ప్రతి కుండికి ఒక స్పూన్ చొప్పున మనం ట్రైకోడర్మా ఇవ్వడం వల్ల మరి వీటన్నిటి నుండి కూడా మన మొక్కల్ని సంరక్షించుకోవచ్చు మరి ట్రైకోడర్మా లేని వాళ్ళు అంటే దొరకని వాళ్ళు ఇలాంటి ఇప్పుడు నేను చూపించే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అదేంటో ఏంటో ఇప్పుడు చూసేద్దామండి మనము ఇక్కడ చూడండి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ నార్మల్ వాటర్ ఏనండి ఈ వాటర్ దీనిలోకి ఇప్పుడు మనము నేను ఇచ్చేటటువంటి ఈ రోజు ఫర్టిలైజర్ అయితే అది మొక్క ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను కూడా యూజ్ అవుతుంది ఇక్కడ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నానండి వాడనిది యూజ్ చెయ్యనిది అనమాట మనము కొన్నిసార్లు యూజ్ చేసింది కూడా వాడుతూ ఉంటాం కదా ఇది ఫ్రెష్ టీ పౌడర్ అంటున్నాను అందుకే ఒక స్పూను తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇంగువ మనం ఇంగు వాడతాం కదా వంటల్లో ఆ ఇంగు అనమాట అయితే ఇది పౌడర్ ఫామ్ కంటే ఇట్లా ముద్ద రకం ఉన్నదైతే చాలా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది అండి నాకు అయితే నేను అది ఇది రెండు కూడా వాడి చూసాను ఇది చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉన్నదని నాకు అర్థమైంది ఇక్కడ చూడండి లాస్ట్ అయిపో వచ్చింది నా దగ్గర ఇది కూడా కొద్దిగా డ్రై అయిపోయింది ఇది మనం వాడేసుకోవచ్చు ఇప్పుడు ఏం పర్వాలేదు అయితే ఈ ముద్ద రకంది మీరు తెచ్చుకోండి మీకు దొరికితే గనక లేకపోతే పౌడర్ దైనా కూడా వాడచ్చు కాకపోతే ఇది పవర్ ఎక్కువ ఉందని నాకు అనిపించింది అంతే చూడండి ఇక్కడ ఒక స్పూన్ అంతా ఇంగువ నేను ఇక్కడ దీనిలోకి వాటర్ లోకి తీసేసుకున్నాను ఇది వేసేసి మనం చక్కగా కలిపేసుకొని మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక రోజు మొత్తం కూడా పక్కన పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మనము మొక్కలకు ఎట్లా వాడాలో కూడా నేను మీకు చూపిస్తానండి ఈ ఇంగు అనేది కరగడానికి టైం పడుతుంది వాటర్లా అది కొంచెం ముద్ద ఫామ్ లో ఉంది కదా కరగడానికి టైం పడుతుంది నైట్ ఆల్ మనం వదిలేసినామంటే చక్కగా కరిగిపోతుంది మూత కూడా వేసేసి షేడీ ప్లేస్లో నీడలోనే మనం పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి చూడండి ఇక్కడ ఇట్లా తయారైపోయింది చక్కగా నూరుగా కూడా వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మెల్ట్ అయిపోయింది ఆ టీ పొడిలోని సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది మరి దీన్ని ఇప్పుడు మనము ఎట్లా డైల్యూట్ చేసి మొక్కలకు ఎట్లా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏందనేది కూడా ఇప్పుడు మనము చూసుకుందామండి ఇక్కడ చూడండి చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే దా ఉండే కదా లోపల కానీ కరిగిపోయింది అది ఆల్మోస్ట్ అయినా సరే ఒకసారి ఇట్లా మనము కలుపుకున్న తర్వాత మనము డైల్యూషన్ చూపిస్తాను ఇప్పుడు ఒక ఖాళీ బకెట్ తీసుకొని దీనిలోకి చూడండి ఇది ఈ లీటర్ ఫర్టిలైజర్ ఏదైతే తయారైందో ఇది ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను కూడా యూజ్ అవుతుంది ఇదేమి మనము ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ టీ పొడితో సహా వేసేయచ్చు మన మొక్కలల్లో వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఏదైతే మనం ఫర్టిలైజర్ తీసుకున్నామో దాంతోనే ఒక రెండు అంతులు వాటర్ అనమాట ఒక వంతు ఫర్టిలైజర్ అయితే రెండు అంతులు నీళ్లు తీసుకోవాలి వన్ ఇస్ టు టూ రేషియోలో మనం తీసుకోవాలన్నమాట అయితే మనము కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ వేసినా కూడా ఏం పర్వాలేదు మనం చేసేది ఆర్గానిక్ పద్ధతిలో కదా ఏం ప్రాబ్లం ఉండదండి మొక్కలకు చూడండి వన్ ఇస్టు టూ రేష్యో అయితే నేను ఇక్కడ తీసుకున్నాను మరి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ని ఎలాంటి మొక్కలకు ఇవ్వచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్ని రకాల మొక్కలకు ఇవ్వచ్చండి పూల మొక్కలకు అన్ని రకాల పూల మొక్కలకు కాయగూర మొక్కలకు పళ్ళ మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వొచ్చు ఇక్కడ చూడండి ఆ మన్ ఇది మందారం మొక్క ఇది జుమ్కి మందారం నేను చూపిస్తూ ఉంటాను కదా రెగ్యులర్ గా ఈ మొక్క అనమాట దీనికి ఇస్తున్నాను ఇక్కడ మందారాలకేంటి గులాబీలకేంటి అన్నిటికీ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్లె మొక్క చూడండి మల్లె మొక్కకు కూడా నేను ఈ ని ఇస్తున్నాను దట్ ట్రైకోడర్మా లేనప్పుడు మన దగ్గర ఇలాంటివి మనం వాడుకోవచ్చు అనమాట అయితే ఈ ఇంగువ అనేది మట్టిలో మరి ఫంగస్ ఏదైనా ఉన్నా కూడా మరి దాన్ని చంపేస్తుంది అండి మరి దానికి ఉంటున్నటువంటి ఆ ఘాటు ఆ స్మెల్ ఉంటది కదా దానికి ఆ పురుగు అనేది పారిపోతుంది అసలు ఇంకా కుండీలో ఉండకుండాగా బయటికి పారిపోతుంది మళ్ళీ రాకుండా కూడా ఉంటదనమాట ఇక్కడ చూడండి గులాబీ మొక్క ఒక సైడ్ మొత్తం కూడా డ్రై అయిపోయింది అనమాట ఒక సైడ్ బాగానే ఉంది ఒక సైడ్ వచ్చేసి డ్రై అయిపోయింది ఎక్కడి వరకు అయితే డ్రై అయిపోయిందో అదంతా కూడా నేను కట్ చేసినానండి అది కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మట్టిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ వలన ఇలాంటి మనం ఫేస్ చేస్తూ ఉంటాము అది కట్ చేసిన తర్వాత నాకు ఈ మొక్క కూడా నేను ఇప్పుడు ఇచ్చినాను నేను మీకు మళ్ళీ చూపిస్తాను దాని అప్డేట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి వంకాయ మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ నైతే హ్యాపీగా ఇవ్వొచ్చు మనకు గుత్తులు గుత్తులుగా వంకాయలు వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుచ్చులు కూడా రావండి మనకు కొన్నిసార్లు వంకాయలలో పురుగులు ఉంటాయి కదా అలాంటివి కూడా రాకుండా కూడా ఉంటాయి అనమాట అందుకని మనం వంకాయల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ని ఎంగు కలిపినటువంటి ఫర్టిలైజర్ ని ఇవ్వచ్చు ఇంగుతో పాటు మనము టీ పొడి కూడా తీసుకున్నాం కదా ఫ్రెష్ టీ పొడి దాంట్లో ఫుల్ నైట్రోజన్ ఉంటుందండి మరి మొక్క గ్రో కావడానికి ఆ నైట్రోజన్ అనేది చాలా అవసరం పడుతుంది అలాగే పూల మొక్కలైతే చక్కగా పూలు పూయడానికి కాయగూర మొక్కలైతే కాయ పూతతో పాటు కాయగూరలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి చెప్పినాం కదా ఈ వంకాయల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది మీరు తప్పకుండా ఇవ్వండి మీరు మజ్జిగతో పాటు ఇంగు కల్పించినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వంకాయ మొక్కలకైతే చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలు కూడా తిరిగి మళ్ళీ బ్రతుకుతాయండి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ట్రైకోడర్మా లేనప్పుడు మీరు తప్పకుండా నెలకు ఒకసారైనా ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా మీ గార్డెన్లో వాడండి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ